కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి 800 ఏళ్ల చరిత్ర కలిగిన విజయవాడ పాత శివాలయంలో తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీపారాధన చేసే భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేపట్టారు కార్తీక సోమవారాలతో పాటు కార్తీక పౌర్ణమి రోజు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని అంటున్న ఈవోతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్ కార్తీక మాసము మొదటి సోమవారం కావడం తోటి విజయవాడలోని శివాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి తెల్లవారుజాము నుంచి కూడా కృష్ణా నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు ఏవైతే పంచామృతాలతో జరిగేటువంటి అభిషేక కార్యక్రమాల కోసం అలాగే పెద్ద ఎత్తున ఆలయానికి భక్తులు ఈ రోజు మొదలు ప్రతి సోమవారం కూడా కార్తీక మాసంలో వస్తూ ఉంటారు కాబట్టి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేయడం జరిగింది ప్రతి సోమవారం కూడా భక్తులు కార్తీక మాసంలో జరిగేటువంటి ప్రతి సోమవారంతో పాటు పౌర్ణమి రోజు కూడా ప్రత్యేకంగా అధిక సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేయడం జరిగింది ప్రస్తుతం మనతోటి ఆలయ ఈవో ఉన్నారు సార్ చెప్పండి ఈ సోమవారాలు కాకుండా పౌర్ణమి రోజు కూడా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు ముఖ్యంగా పౌర్ణమి రోజు కూడా ఇంతకన్నా రెట్టింపు భక్తుల జనాలు దేవస్థానం దర్శనం చేసుకుంటారు ఆ రోజు చాలా కార్తీక మాసం ముఖ్యమైన రోజు భక్తులకి క్యూలైన ఏర్పాట్లు ఉచిత ప్రసాదాలు అలాగే మంచినీటి సదుపాయాలు శానిటేషన్లు పైగా ఆ రోజు మాకు జోలా తోరణం ఉంటుంది అందులో కూడా దానికి కూడా చాలా జాగ్రత్త పడుతున్నాం ఇప్పుడు కూడా అక్కడ గుడి ప్రాంగణం చుట్టూ ఆడవాళ్ళు స్వామివారి దీపం వెలిగిస్తారు 365 ఒత్తులు ఈరోజు వెలిగిస్తారు వెలిగించారు ఆ రోజు కూడా కార్తీక మాసం కూడా ప్రఖ్యాతి ఉంది ఆ రోజు వెలిగిస్తారు దానికి కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకుంటున్నాం అలాగే ప్రదక్షిణ మైకులో కూడా వాళ్ళకి హెచ్చరించడం జాగ్రత్తలు చెప్పడం కూడా జరుగుతుంది ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఈ నెలంతా కూడా చేపడుతూ ఉంటారు స్వామివారికి ప్రత్యేకంగా ఒక రోజు అంటే అమ్మవారి కోసం కూడా ప్రత్యేకంగా ప్రతి రోజు ఒక రోజు ఒక్కొక్క అలంకారంతో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ అప్పుడే ఈ ఆలయంలో మాత్రమే ప్రత్యేకంగా అమ్మవారికి ఆ దర్శనం అనేది కల్పిస్తూ ఉంటారు అంటే ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల క్రితం ఆలయం అండి ధర్మరాజు గారు పాండవులు అగ్రగుడైన ధర్మరాజు గారు ప్రతిష్ఠించింది మన ఆలయంలో మొత్తం 5 శివలింగాలు ఉన్నాయండి 5 శివలింగాలు కూడా బ్రహ్మసూత్రం ఉంటుందండి అసలు బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయాన్ని దర్శించుకోవడం అనేది మనం పూర్వజన్మ నుంచి చేసుకున్న పుణ్యం అన్నమాట అలాంటి ఎక్కడ ఒకే ఆలయంలో 5 బ్రహ్మసూత్ర శివలింగాలు ఉండడం అలాగే అమ్మవారికి ఎక్కడ లేని విధంగా అన్ని చోట్ల దసరా మహోత్సవంలోనే అమ్మవారికి 9 రోజులు అలంకారం చేస్తారు ఆశ్వయుజ మాసంలో 9 రోజులు అలంకారం చేస్తారు ఆ స్వామివారి దయ వల్ల అమ్మవారి దయ వల్ల చండీగమం చేద్దాం సంకల్పం చేశాము అమ్మవారి అయ్యవారు ప్రతి ఈ సంవత్సరం మొదలు పెడితే ప్రతి నెల కూడా చండీగమం చేసి భక్తులకి అవకాశం కల్పిద్దాం ఒక ఆలోచన ఉందండి అలాగే మన దేవాలయంలో ప్రతి శుక్రవారం ఉదయం 6 గంటలకి దేవి గట్కమాల పూజ ఉంటుందన్నమాట అది ఎవరైతే భక్తులు వస్తే మా ఆఫీసులో ఒకసారి రుసుము కడితే 116 రూపాయలు రుసుము కడితే వాళ్ళు చక్కగా మా అర్చక స్వామి ప్రతి శుక్రవారం గట్కమాల చేయించుకోవచ్చు గట్కమాల చేయడం వల్ల చాలా అమ్మవారు మనకు అండగా ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి సోమవారం ఇంకా 3 సోమవారాలు ఉన్నాయి భక్తులకు దయచేసి అమ్మవారిని 3 సోమవారాలు అయ్యవారిని అలాగే కార్తీక పౌర్ణమి నాడు అమ్మవారిని అయ్యవారిని దర్శించుకుని అభిషేకం చేసుకుని అంతా మీరు అంతా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను చెప్పండి దసరా తర్వాత అమ్మవారికి ఇంత పెద్ద అలంకరణ చేయడం అలాగే కార్తీక మాసం అనగానే పాత శివాలయానికి భక్తులు ఎన్ని చాలా శివాలయాలు ఉన్నా కూడా పాత శివాలయానికి వచ్చి స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చెప్పండి ఓం నమః శివాయ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఈవో గారు మా పాలకులందరం కూర్చొని కూడా వారం రోజుల క్రితం కూడా కూర్చొని వచ్చే భక్తులు క్లీవ్లోనే కానివ్వండి మంచినీటి సరఫరా సెంటర్ అందరూ చాలా పర్ఫెక్ట్గా చేసేవమ్మా అలాగే సేవా కార్యక్రమం చేసే వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది సేవలను పెట్టున్నాం ఎవరికి ఏ ఇబ్బంది లేదు తెల్లవారుజాము 2:30కి ఈరోజు స్వామివారి దర్శనమిచ్చాం ఇప్పటికే కనీసం 17,000 మంది పైచిలకి జనాభా వచ్చిన 60,000 మంది సాయంకాలం లోపు 30,000 మందికి ఇంచుమించు జనాభా దర్శనం జరిగింది ఈ శివాలయం గురించి మీకు చెప్పక్కర్లా ఓల్డ్ సెవెన్ దాదాపు ధర్మరాజు గారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది శివాలయానికి దీన్ని 1000 స్తంభాల గుడి అంటారు ఒకప్పుడు కాళేశ్వర మార్కెట్ దగ్గర ఉండేది ఇది ఊరు పెరంగా 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 ఇక్కడికి వచ్చి శివ ఇక్కడ ఆగిపోయాడు అలాగే యువ గారు చెప్పినట్టు
తెలుగు రాష్ట్రాలు ఎక్కడా కూడా మా ప్రవరాంబ అమ్మవారు అంత గొప్ప అమ్మవారు అక్కడ ఎందుకంటే దసరా టైంలో కూడా 30 రోజులు 39 రోజులు అలంకారం చేస్తారు కానీ ఇక్కడ 30 రోజులు 30 అలంకారాలతో ప్రవరాంబ అమ్మవారు దర్శనమిస్తారు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి విజయవాడ నగర రాష్ట్ర ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఈ యొక్క శివయ ఆశీర్వదించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తల్లి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు అలాగే ఆలయానికి వచ్చే భక్తుల కోసం ఎక్కడ అసౌకర్యం అనేది కలగకుండా ఉండేలాగా భక్తులు దీపారాధన చేసుకునే సమయంలో ఎటువంటి అపశృతులు కలగకుండా ప్రత్యేకంగా సేవా కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆలయంలో ప్రత్యేక పూజలను ఈ సంవత్సరం నుంచి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అవన్నీ కూడా వచ్చే సంవత్సరానికైనా భక్తులకు వెళ్లి విరివిగా పూజల్లో పాల్గొనే అవకాశం ఉందని యువ చెప్తున్నారు మొత్తంగా కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పాత శివాలయం భక్తులతో కిటకిటలాడుతోంది కెమెరా పర్సన్ తేజతో కాంతి హెచ్ఎంటీవీ।